అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలో దొడగట్ట గ్రామంలో లయన్స్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ఉండే 350 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కరోనా లాక్ డౌన్ ఉండడం వల్ల ఎస్సీ కాలనీలో లైన్ టీం 30 మంది యూత్ కలిసి పులిహార ప్యాకెట్లు, పెరుగన్నము, అరటిపండు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లి మహమ్మారి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని, ప్రతి అరగంటకు లేదా 20 నిమిషాలకి చేతులు శుభ్రం చేసుకోవాలని లయన్స్ క్లబ్ క్రికెట్ టీం అవగాహన కల్పించారు. గ్రామం పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు మన వద్దకు చేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రసాద్, పవన్, హరి, వంశీ, చిన్నబాబు, యాకూబు, చంద్రశేఖర్, ప్రభాకర్, రవితేజ, బజ్జన్న పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ నేపథ్యం వలన దొరగట్ట అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం దొరగట్ట గ్రామం అయిన మా ఎస్సీ కాలనీలో దాదాపు మా 20 మంది యూత్ చేపట్టిన అన్నదానం కార్యక్రమం ఈరోజు రాత్రి చేపట్టాలనుకుంటున్నాం. అందులో భాగంగా పేదవాళ్ళైన దాదాపు 300 కుటుంబాలకు లెమన్ రైస్, కర్డ్ రైస్ మరియు అరటిపండు వంటి దాదాపు ఒక ఫ్యామిలీ 300 కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళందరికీ స్వాగతిస్తూ మా అందరి మా లయన్స్ గ్రూప్ అయినటువంటి మా 30 మంది సభ్యులు కూడా ఈ గ్రూప్ వలన రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి అయితేనేమి, వైద్య సిబ్బంది లేదా నర్సులు, లేకపోతే మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళకైతేనేమి, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా నుంచి కళ్యాణదుర్గ మండలం దొడగట్ట అనే గ్రామంలో లయన్స్ గ్రూప్ తరఫున యూత్ 350 ప్రకారంగా చిత్రాన్ని మరియు కార్డ్ రైస్, అరటి పండ్లు పంపిణీ చేస్తున్నాము. ఎంత ఇచ్చేసినా ఎస్సీ కళ్యాణ్ నుంచి దాతలు ఎవరు ముందుకు రావడం లేదు. ఎస్సీ కళ్యాణ్ ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే దాతలు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ నుంచి ఇంకా మేము రోజు ఇలా అన్నదానం కాకపోయినా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ నిర్వహించాలనుకుంటున్నాం. అదే కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తాం.